టాలీవుడ్లోని స్టార్ హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. తనను నమ్ముకున్న వాళ్లకు కష్టం వస్తే క్షణం ఆలస్యం చేయరు బన్నీ. ఇప్పటికే ఎంతో మందికి సాయం చేసిన అల్లు అర్జున్ తన వద్ద చాలా ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తికి తాజాగా భారీ సాయం అందించారు. ఏకంగా 15 లక్షలు బహుమతిగా అందజేశారు. స్వయంగా డ్రైవర్ ఇంటికి వెళ్లి మరీ చెక్కిచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అండగా ఉంటారని పేరు. అల్లు వారి కాంపౌండ్ నుంచి ఎంతో మంది ఎదగడం మనం చూశాం. ఆ ఎదుగుదల వెనుక అల్లు అరవింద్తో పాటు బన్నీ ప్రోత్సాహం కూడా ఎంతో ఉంటుందట. తనను నమ్ముకున్న వారికి అల్లు అర్జున్ చేసే సాయం ఎలా ఉంటుందో నిరూపించింది ప్రస్తుత సంఘటన. తన వద్ద 10 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్న వ్యక్తి ఇల్లు కట్టుకుంటున్నాడని తెలిసి అతనికి ఏకంగా 15 లక్షలు బహుమతిగా అందించారు బన్నీ. స్వయంగా డ్రైవర్ ఇంటికెళ్లి చెక్కు అందజేశారట. డ్రైవర్ కుటుంబంతో అల్లు అర్జున్ గతంలో దిగిన ఒక ఫోటోతో సహా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరంగల్కు చెందిన మహిపాల్ అల్లు అర్జున్ వద్ద 10 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఆయన బోరబండలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి తనవంతు సాయంగా 15 లక్షలు అందజేసి మంచి మనసును చాటుకున్నారు బన్నీ. అంతేకాదు తనను నమ్ముకున్న వారికి తానెప్పుడూ అండగా ఉంటానని మరోసారి నిరూపించారు. అల్లు అర్జున్కు తన డ్రైవర్ పట్ల ఉన్న అభిమానం, బాధ్యతను చూసి ఆయన అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఇది బన్నీ అన్నా అంటే అని ట్విట్టర్లో మోత మోగిస్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ దాతృత్వానికి సంబంధించి ఈరోజు ఉదయమే ఒక వార్త వచ్చింది. కేరళలో ఓ విద్యార్థిని చదువు పూర్తి చేయడానికి అల్లు అర్జున్ ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు అలెప్పి జిల్లా కలెక్టర్ విఆర్ కృష్ణతేజ సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో విషయం బయటకొచ్చింది. అలెప్పికి చెందిన ఓ ముస్లిం విద్యార్థిని ఇంటర్లో 92% మార్కులు తెచ్చుకుంది. ఆమెకు బీఎస్సీ నర్సింగ్ చేయాలని కోరిక. ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంక్ వచ్చింది. దీంతో 4 ఏళ్ల కోర్సుకు ఆమె అర్హత సాధించింది. కాని ఆర్థిక పరిస్థితి ఆమెకు అడ్డంగా నిలిచింది. ఆమె తండ్రి గతేడాది కరోనాతో మృత్యువాత పడ్డంతో కుటుంబం ఆర్థికంగా కుంగిపోయింది. ఈ విషయం జిల్లా కలెక్టర్ విఆర్ కృష్ణతేజ దృష్టికి వెళ్లింది. ఆ విద్యార్థిని ఆశయాన్ని కలెక్టర్ కృష్ణతేజ అల్లు అర్జున్కు తెలియజేశారు. 1 ఏడాది చదువుకు అవసరమయ్యే ఖర్చును భరించాలని కోరారు. అయితే బన్నీ మాత్రం 1 ఏడాది కాదు, 4 ఏళ్లపాటు కాలేజీ ఫీజు, హాస్టల్ ఫీజు తానే చెల్లిస్తానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కృష్ణతేజ ఫేస్బుక్ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఆ విద్యార్థిని సెయింట్ థామస్ కాలేజీలో చేర్చినట్టు కలెక్టర్ తెలిపారు. అల్లు అర్జున్ చేస్తున్న సాయంతో ఆ విద్యార్థిని బాగా చదువుకుని నర్స్ అయి తిరిగి వస్తుందని తాను నమ్ముతున్నట్టు కలెక్టర్ పేర్కొన్నారు.